శత్రువులు అంటే మహారాజులు, నృపులాధిక శత్రువులు అంటే నీ శత్రువులు. నృపులాధిక శత్రువులు నిన్న ఈ చెప్పలాత్వం అంటే సాధం. మనకు శత్రువులైనటువంటి వీరులు ప్రముఖులు ఆరుగురు శత్రువులు చంపిన తర్వాత ధర్మబద్ధకమైనటువంటి ఈ అస్తినా సమ్రాజ్యాలు మీ అన్నగారికి పట్టభద్రత చేకూర్చడం మంచిది. కానీ నృపులైనటువంటి శత్రువు ఉండగా ఇది చెప్పలత్వం, ఇది అతి తెలివి. నీ మాట ఇష్టం కావడం లేదు, నీ మాట ఏంటో అర్థం కావడం లేదు. కృష్ణ, నీవు నా నైతిక విలువను కాపాడుతున్నావు. ఎందులకు? ఇది సత్యము. నా విలువ కాపాడక నా పరువు తీస్తున్నావు నిండు సభలోన. చాలు చాలు నియమాచాలత్వం, చాలు చాలు నియమాచాలత్వం, చాలు చాలు ఒక్కో కాల. వాచాలత్వము మాటలు నోటికి వచ్చినంత మాట్లాడంగానే కాదు, చేతలు చేతలు చేసి చూపెట్టాలి. మాటలు కోటి ఏళ్ళ, మాటలు కోటి మాట్లాడవచ్చు, రవి మండలం అంతా వచ్చును. భూమి నుండి సూర్యుని దగ్గర మాటలతోని కోటలు పెట్టవచ్చు, కానీ అక్కడికి వెళ్ళే మగతనము మగటిని గలవాడు కావాలి. మాటలు మాట్లాడగానే కాదు, యుద్ధం రంగు పురివేసిన పాదము తెలు తీయకుండా నిలచి పోరాడేటువంటి వీరుడు కావాలి. నీకు మాటలు అర్జున దూరం, నీ నటన సూత్రధారివి కపట నటన సూత్రధారి, నీ మాటలు చాలించు. టర టరాని గొర్రెలు కాసిన కార్యవాడ ఏమి శంకరుడు శ్యామల వర్ణాగిను నాదు ఎదుట వాడంత గణ కర్ణుడు బలవంతుడు బలవంతుడని సురనాథాత్మజ కర్ణుని మాటలు మరచిపోయి ఉన్నావన్నాడు. ఏంటి వాడి బలమెంత, వాడెంత, వాడి మాటలెంత? కర్ణుని మాటలు మరచిపోయావంటున్నావే, ఆ కర్ణుని బలమెంత, వాడెంత? వర్ణ శంకరుడు కులందప్ప వాడు మా రాజుల ఎదుట సూతుడు అంటే మాకు సారాధ్యము చేసేటువంటి సూతుని యొక్క అతిరాధుని కుమారుడు ఆ కర్ణుడు అనేవాడు. వర్ణ శంకరుడు మాది క్షత్రియ జాతి, వాంది తక్కువ జాతి. ఆ తక్కువ జాతి కుక్కను నా ముందు నీవు గొప్ప చేద్దామా? అతడు గొప్పవాడు కాదు, నీవే గొప్పవాడు. అది మరి వాడెంత, వాడి బలమెంత, నీ లెక్కెంత? ఏంటి ఇంకా దూరం? నీ చమత్కృతి మాటలు ఆ కర్ణుడు కించెత్తు చేస్తూ వివక్షత చూపిస్తున్నావి, కానా ఆ కర్ణుడు ఎలాంటి వాడో నీకు తెలియదా? తాళిల్తుడి ప్రగల్పము, ఈ కోగి మాటలు సాధించవయ్యా. తాళిల్తుడి ప్రగల్పము ఆలోచించిడు మాటలాడు విజయ. మాట అనే ఉంది, ఆలోచించి మాట్లాడాలి, అది మానవ ధర్మం.
కాలుండు కాలకంఠుడు జాలరు ఆ కన్ను తోడ సమరపు సల్ప అంటే కాలుడు అంటే యమధర్మరాజు, కాలుడు అంటే యమధర్మరాజు, కాలకంఠుడు అంటే శంకరుడు. కాలుండు కాలకంఠుడు జాలరు ఆ కన్ను తోడ సమరము అంటే యుద్ధం చేయాలంటే యమధర్మరాజు శరీరాడు. ఆ త్రినేత్రధారి కరణకంఠరు శివాశంభు శూలి ఈశ్వర మహేశ్వర చంద్రశేఖర కంఠపరుషు భూతేశ భూతేశ గిరీశ గిరీశ మృడ మృత్యుంజయ కృత్తివాస పీరాకి ప్రమదాధిప శ్రీకంఠ శతకంఠ కృషానుదేత సర్వభూమి దుర్జతి నీలలోహిత అరహర గద్గాధర భవ భీమ స్థాను ఉమాపశుపతి కూడా ఆ కన్నుతో సమరం అంటే యుద్ధములో గెలవలేదు. ఆలోచించి సత్యమే వజయతి, సత్యాన్ని పరిపాలించి ధర్మరాజుకు కర్ణుని చంపి దుర్యోధనుడు చంపి అశ్వత్థామ ఇలాంటి ప్రముఖ యోధులు ఎందరందరో ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామ వీరుడైనటువంటి ఆ యొక్క వీరులు ఉండా వారిని చంపిన తర్వాత చంపి మా అన్నగారికి ఆ పట్టాభిషేకము చేయడం ఉత్తమము, ఉత్తమ ధర్మ లక్షణం. ఆయన యుద్ధము చేసేవానికి యుద్ధము రీతి తెలియను, దూరమున పోరడు వానికి వైరు యొక్క బలం ఏమిటి వైరు యొక్క శౌర్యం ఏమిటి అనేది తెలుస్తుంది. నా రథములో నొగల కాడ నా పాదాల కాడ నొగల మీద కూర్చుండి సారాధ్యము చేసి రథము నడిపే సారథిని నాకు రథము నడపడం వల్ల భారత సారథి అనే పేరు వచ్చాను. విజయ సారథివి గలముజమనుడా, వాడు మహాబలుడా, నా ఈడైన వాడా, నా జోడైన వాడా, నాతో యుద్ధం చేసి గెలిచేటువంటి వీరుడా. ఎక్కడ నా అన్ని కర్ణుడు గెలిచింది, ఎవరిని గెలిచాడు, ఏ యుద్ధంలో గెలిచాడు, నాకెదురు నిలచి ఒక్క బాణము చాలు ఒక్క నిమిషము చాలు వాడిని చంపాలంటే నీతో గెలవలేడు కూర్చుడు అంటావు. నా చెల్లె నీకిచ్చినా నీ చెల్లె నాకు ఇచ్చావు, నా చెల్లెలు సుభద్రుడు నీకు ఇచ్చి పెళ్లి చేశారు స్వచ్ఛంగానే. మా తల్లిది, మా తల్లి కుంతిదేవి మీ తండ్రి తోడగుట్టింది మీనత్త, నేను మీనత్త కొడుకును భావను పెద్దవాడి, అందుకు తోడు నీ తోడగుట్టిన చెల్లె సుభద్రను నాకు ఇచ్చింది, నీకు ఇచ్చాను. మీ అన్న బిడ్డ శశిరేఖను నా కొడుకు ఇచ్చింది. అవును, మూడు తంతెల చుట్టిరికం, మేము పెద్దలం, మేము బావలం, మీరు బామ్మర్దులు అంతే కదా. నేను బామ్మర్దాను విషయం ఏంటో, కర్ణుని పరాచరాలు ఏంటో తెల్లవారిన తర్వాత యుద్ధం చేస్తే తెలుస్తుంది. ఇక్కడ అర్థం కాదు.
లోపజాలను. ఇక నీ మాటలు క్షమించేవాడిని కాదు. నా గౌరవము నా మర్యాదను కాపాడలేక నీళ్లు సభలోనే నన్ను వమ్ము చేసి మాట్లాడుతున్నావు. ఇంతమంది ఏమనుకున్నావయ్యా? ఎదుకుల మిది కాదు కదుకుల మందపంబగా మూడమొప్ప క్షత్రియ సాధనమిది. ఏది పిల్లలను కూడి బాలులను కూడి జతగూడి బంతులాడడానికి ఇది ఆడవారితోని చెల్లాడినట్టు అనుకున్నావా? యుద్ధం అంటే ఆడవారితోని నందనవనాలు ఉద్యానవనాలు బృందావనాలు తిరిగినట్టు అనుకున్నావా? యుద్ధం అంటే కలటాన్ని గొర్రెలు కాసినట్టు అనుకున్నావా? యుద్ధం అంటే ఆడవారితోని స్తన్నుల పడ్డట్టు అనుకున్నావా? నేనైతే ఊరవతల ఉల్లాక్తో ఆడవారి మంచాల కింద దూరినట్టు అనుకున్నావా? ఆడవారితోని కప్ప ముద్దెబ్బలు పడ్డట్టు అనుకున్నావా? వెసవేస వెక్కంగా వెన్న ముద్దలు కావు రసికత్త యుద్ధం. గొల్లవారి ఇళ్లలోకి వెళ్ళి ఉట్టి పైన ఉన్నటువంటి వెన్న ముద్దలు దొంగతనాన తిన్నట్టు అనుకున్నావా? యుద్ధం అంటే ఆడవారితో తనుల పడ్డట్టు అనుకున్నావా? మానహీనుడవయ్యి వేనంత తోడ భోగించినట్టు బైరాగి మానహీనుడవయ్యి వాది వరుసలు లేక నందుడు నందుడు నిన్ను చాదుకున్నటువంటి తండ్రి నందుడు యశోద. ఆ నందుని తోడబుట్టింది రాధ. ఆ రాధ మేనత్త కదా. మేనత్తయ్య అని భావించక మేనత్తతోని ప్రేమించిన బైరాగి విను. అయ్యా ఏంటయ్యా ఇంత మందుదేనా? హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నా. ఇంత మందుదేనా అంటన్న రెండో స్వల్పన ఎవరికి? నీకే. గంతగానం దెంగులు దెంగ వచ్చి నువ్వు బతక ఏ ఒక షీ అంటే షీటు కుక్క బాయిల పడుతుంది. అంతకన్నా ఈయన వానాయను ఆవుల గాయబోయి ఆవులను కాయడానికి వెళ్ళి అడవిలోనా పిల్లల గూడి వెంగిలి సత్తులు తిన్న దొంగ కృష్ణుని. భూ ఇంట్లో లేక వెంగిలి సత్తులు తిన్నా? వెంగిలి అన్నం తిన్నటువంటి దొంగ. ఏ ఊరోళ్ళ అంతా ఊరోళ్ళది కాదురా. ఆవులను గాయ వెళ్ళడానికి అడవికి వెళ్ళినప్పుడు తోటి పిల్లలు ఉంటారు కదా, ఉంటారు వారి సద్దులు ఎంగిలి సద్దులు దొంగతనాలు తిన్న దొంగ. అందుకనే చుట్ట కొక్కున్నట్టున్నది. అందుకనే చుట్ట కొక్కున్నట్టున్నాడు. మాట్లాడి నన్ను కించెత్తి చెప్తున్నావు. పన్నుక నీవే ఆలోచించు. ఆ కన్నుడి బల నిన్నతరము కాదు. వ్యయ సూర్య ప్రకాశితమైనటువంటి ఆ రాధేయుడు అసమాన్యుడు అచయుడు బలవంతుడు శత్రు సమూహాన్ని చెండాడి పరాక్రమశాలి అయినా ఆ సూర్యనందనితో గెలవాలంటే క్రమక్రియాదులు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యాది వీరులు కూడా కన్నుడితో జయించగలరేని. నిన్ను కించపరచడం కాదు, కన్నుని గొప్ప చేయడం కాదు. ఆ బలం ఆ రీతిగా ఉందయ్యా. కృష్ణ నల్లవాడ నటన సూత్రధారి, నీ కపట నటన సూత్రధారి మాటలు నా దగ్గర కాదు. నీ యొక్క మాటలు చెల్లనేరవు. కర్ణుడెవడు? గొప్పవాడు నా పగవాడు, నా వైరి పక్షంలో ఉన్నాడు, నా పాలువాడైనటువంటి ఆ దుర్యోధని పక్షాన ఉన్నవాడు కర్ణుడు. అవన్నీ గొప్ప చేస్తావా? కర్ణుడ పగవాడు నా వైరు పక్షణమున్న పగవాడిని గొప్ప చేసి నన్ను చిన్నతనం చేస్తున్నావు. తగునా నీకు మర్యాదేనా?
ఇది మంచితనమేనా? ఇది నిన్ను కించెత్తి చేసి చిన్నతనం చేయడం కాదు. కర్ణుడు అసమాన్యుడు, బలవంతుడు, పరాక్రమశాలి. పగతుని గొప్ప చేయడానికి బుద్ధి లేదు, శిస్సు లేదు. ఆడదాన్ని మూర్తివాడు, పేడి మొత్తం వాడ. మూతి మీద మీసం లేనటువంటి యొక్క రోషం లేని మీసం లేని పేడి ముఖం వాడ. భగవాన్ని గొప్ప చేయడానికి సిగ్గు, లజ్జ, హీనము, అవమానం లేదు నీకు. అవునవును, నాకు లేదు నీకుంది. నిదానంగా నిజాన్ని మనము హెచ్చరించి మాట్లాడితే నిష్ఠూరమే అనిపిస్తుంది, కోపమే వస్తుంది. కాస్త శాంతం వహించి మాట్లాడు. అనే మాట ఏంటో, నీ యొక్క హృదయములో కుప్పితం కోపం లేకుండా పలకవయ్యా. కృష్ణ, కర్ణుడు బలవంతుడు, బలవంతుడు అన్నావే. అవును, ఎవరికంటే బలవంతుడా? నీకన్నా నాకన్నా. నేను ఎవరో మళ్ళీ గెలిచాను, ఎవరు మా విషయాలు ఏమిటో నీకు తెలివినా? నీవెవరిని గెలిచావో చెప్పు. చమదగ్ని సోనుని చమదగ్ని సోనుని సమరమందడుంచి చిత్రయంబుడైపోన్న భీష్ము కన్నా ఎక్కువగునే కోరి గురుపతి భిక్షము కూడు ఇంకముల పలుకుని చుని పెద్ద చేసి పలుకొట్టి నీకు మర్యాద జలజ నామా రేణుకా జమదగ్ని యొక్క రేణుకాదేవికి జమదగ్నికి పుట్టినవాడు పరశురాముడు. అటు పరశురాముడు క్షత్రియాదముడు అయినటువంటి ఒక కార్తవీర్యుడు తన తండ్రి అయినటువంటి ఆ జమదగ్నిని సంహరించి తన హోమదేవిని తీసుకుని వెళ్ళాడు. క్షత్రులకింత మదమ క్షత్రుడు అనేవాడే ప్రపంచంలో ఉండకూడదని తన పరుషాయుధము అనగా గండ్రగొడ్డలిని పట్టి 21 భూప్రదక్షిణ చేసి క్షత్రుడు అనేవాడే లేకుండా జయించి క్షత్రులను జయించి సంహరించాడు. అతడు చంపితే క్షత్రుల రక్తమంతా 7 గుండాలుగా వెలిసినవి. అంత బలవంతుడు ఆ పరశురాముడు. అట్టి పరశురాముని వద్ద విద్య నేర్చుకున్నది మా తాత భీష్మాచార్య. అంబోపాఖ్యానం కొరకై అంబ విషయమున కాశీ మహారాజు బిడ్డ అంబ విషయముగా భీష్మునికి పరశురామునికి యుద్ధము జరిగింది. గురువు వద్ద విద్య నేర్చుకొని గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. ఆ పరశురాముని ఓడించిన వాడు మా తాత భీష్ముడు. అంతటి భీష్ముని మొన్నటి యుద్ధంలోన అంబశేఖత్తుని గావించిన వాడిని నేను. ఆ భీష్ముని కన్నా మా తాత భీష్ముని కన్నా గొప్పవాడా నీ కర్ణుడు అనేవాడు. గొప్పవాడి సమర రంగ కళా విశారదుడు గురువరుడు కుంభ సంభవుడు చదువులలోన సరస్వతి.